సలాం రాకీ బాయ్. ఈ పాట వింటుంటే ఎస్ రూపం కళ్ళ ముందుకు రాకమానదు. కేజీఎఫ్ 1-2 సినిమాలో అద్భుతమైన నటన కనబర్చి పాన్ ఇండియా స్టార్గా మారాడి కన్నడ హీరో. కేజీఎఫ్ 2 బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో మూడో పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్ర యూనిట్. తాజాగా ఈ ఫ్రాంచైజీల నిర్మాత విజయ కిరగందూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వాక్యాలు చెప్పారన్నమాట. కేజీఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తర్వాతనే కేజీఎఫ్ 3 దృష్టి పెట్టానన్నాడు. దాదాపు 2025 ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇకపోతే కేజీఎఫ్ పార్ట్ 5 తర్వాత సీక్వెల్లో రాఖీబాయ్ స్థానంలో యష్కు బదులు మరో హీరో ఉండే అవకాశం ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్లో ప్రతిసారి హీరోలు మారుతూ ఉన్నట్లు ఇక్కడ కూడా వేరే వారిని తీసుకునే ఛాన్స్ ఉంది అని పేర్కొన్నాడు. ఆయన చేసిన వాక్యాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. యష్ స్థానంలో మరొకరికి రాఖీబాయ్గా ఊహించుకోగలమా? యష్ను రీప్లేస్ చేసి హీరో అసలు ఉన్నాడా? యష్ లేకుండా కేజీఎఫ్ సినిమా ఆడుతుందా అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖగో హోంబల్లో ఫిలిమ్స్ బ్యానర్ను స్థాపించిన విజయ్ కిరంగదూర్ ఇటీవల కాలంలో కేజీఎఫ్ కాంతార చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు. రాబోయే 5 కాలంలో 3,000 కోట్లతో సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టినట్లు తెల్లడించాయి. ఏడాదికి 5-6 సినిమాలను తమ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నాడు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో కలుసుకుంటాను.